ఓం శ్రీ గురు శోభకృత శోభకృతనామ సంవత్సరం శుభాన్ని శోభని యశస్ని చేకూర్చే నామ సంవత్సరం శోభకృతనామ సంవత్సరం ఈ శోభకృతనామ సంవత్సరంలో సాధారణంగా మరి కుంభరాశి యొక్క గ్రహ గతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం గ్రహ గతుల కంటే కూడా ముందుగా వాళ్ళకి పదకొండు ఆదాయం అంటే పదకొండు ఆదాయంగా ఉంటుంది అలానే ఐదు ఖర్చుగా ఉంటుంది ఐదు గౌరవం ఆరు అవమానంగా ఉంటుంది అంటే ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వాళ్ళకి అని అంటే రెండవ స్థానంలో మూడు స్థానాల్లో అంటే రెండు మూడు స్థానాల్లో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా లావాదేవీలు అనేవి బాగుంటాయి ఎందుకంటే అందువల్లే మనకు పదకొండు ఆదాయం ఐదు ఖర్చు అని చెప్పారు అన్ని గ్రహాల యొక్క కలయిక ద్వారానే మనకి పంచాంగం ద్వారా లెక్క వేసి చెప్తారు అందువల్ల పదకొండు ఆదాయం ఐదు ఖర్చు అంటే మిగతా రవి బుధ అలానే శుక్రుడు కుజుడు ఇవన్నీ కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి అంటే లాంగ్ పీరియడ్లో ఎక్కువ రోజులు ఉన్న గ్రహాలు ఏంటంటే గురువు రాహు కేతు శని ఈ గ్రహాలను మనం అంచనా వేసి మనం పంచాంగం ద్వారా మనం తెలుసుకుంటాం ఎలా అంటే పదకొండు ఆదాయం ఐదు ఖర్చు అని అర్థం అంటే ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాలా బాగుంది వాళ్ళకి అలానే ద్వితీయంలో తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఇన్కమ్ అనేది బాగా డెవలప్మెంట్ ఇందుతుంది అంటే అభివృద్ధి అనేది బాగా ఎక్కువ ఉంటుంది అంటే మనం ఉద్యోగపరంగా ఉండొచ్చు వ్యాపారపరంగా ఉండొచ్చు రకరకాల వ్యాపారాలు చేసుకోవచ్చు వ్యాపారపరంగా ఎలా అయినా సరే ఏ వ్యాపార పరంగా అయినా సరే ఏది చేస్తున్నా ఏ ప్రొఫెషన్ ఏ వృత్తి చేస్తున్నా కూడా మీకు ఇన్కమ్ అనేది ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది ఇన్కమ్ ప్రాబ్లం ఏం లేదు ఇన్కమ్ అనేది చాలా గ్రోత్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే గతం కంటే కూడా మంచి ఫలితాలు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అలానే విద్యార్థులు పాస్ అవుతారు మంచి మార్కులతో ఉత్తీర్ణత అయ్యే అవకాశాలు ఉండటం రకరకాల నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టడం అలానే ప్రైవేట్ సంబంధించిన ఉద్యోగస్తులు ప్రమోషన్లు రావటం వేరు వేరు ఉద్యోగాల్లో వేరు వేరు బ్రాంచెస్లోకి మారే అవకాశాలు ఇన్కమ్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే ముఖ్యంగా వీళ్ళకి ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్తో పాటు ప్రతి పనిలో కూడా శ్రద్ధగా చేయటం ప్రయాణాలు చేయటం ప్రయాణాలతో పాటు అనుకూలమైన వాతావరణం ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలో వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎలాంటి డోకా లేదు వాళ్ళకి అలానే విందులు వినోదాలు కార్యక్రమాల్లో పాల్గొనటం పెళ్ళి కానీ యువ పెళ్ళి కానీ యువ యువకులకి యువతి యువకులకి అందరికీ కూడా వివాహాలు జరగటం మంచి సంబంధాలు రావటం ప్రేమించుకున్న వ్యక్తులకు కూడా మంచి సంబంధాలు వచ్చి అలానే సంబంధాలు అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రేమించుకున్న వ్యక్తులకి ఏంటంటే రకరకాల సంబంధాలు వస్తూ ఉంటాయి కానీ వాళ్ళు ఏదైతే అబ్బాయిని కానీ అమ్మాయి కానీ కోరుకుంటారో వాళ్ళతోనే పెళ్ళిళ్ళు అవుతాయి తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ తోటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఢోకా లేకుండా ముందుకు వెళుతుంటారు అలానే సంతానం కలగని వ్యక్తులకు కూడా సంతానం కలగటం అధిక ఆదాయము నూతన వ్యాపారాలు నూతన ఉద్యోగాలు కార్లు అలానే నూతన ఇళ్ళు గృహ నిర్మాణం చేపట్టే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అలానే స్త్రీలకి వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా సాగించే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవటం ప్రతి ప్రయత్నంలో కూడా విఫలం కాకుండా సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఆ సక్సెస్ జీవితాన్ని బాగా గడిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకంతా కూడా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే మరి ఈ కుంభరాశికి గురువు యొక్క బలం ఎలా ఉంటుంది అంటే మూడవ స్థానం రాహు యొక్క సంచారం అనేది అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది మూడవ స్థానం రాహు యొక్క సంచారం వల్ల అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అన్నదమ్ముల యొక్క ఆస్తి పంపకాలు జరగటం ప్రశాంతంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళన్నీ కూడా కలిసి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉంటాయి అంటే అన్నదమ్ములతో విరోధాలు అనేవి ఉండవు అలానే కేతుగ్రహ ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళకి ఆ కేతుగ్రహ ప్రభావం వల్ల కూడా వాళ్ళకు అనుకూలమైన వాతావరణం ఉండటం ప్రశాంతమైన జీవితాన్ని సాగించుకునే అవకాశాలు ఎక్కువ ఉండటం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఎలాంటి వాతావరణం కానీ ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం ఆధ్యాత్మిక క్షేత్రాలు పుణ్యక్షేత్రాల యొక్క దర్శనము అలానే ఆధ్యాత్మిక సంబంధించిన భావనలు ఏర్పడటం క్షేత్ర దర్శనం ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయటం ఉపనయనము వివాహము అక్షాభ్యాసము నామకరణము లాంటి శుభకార్యక్రమాల్లో గృహప్రవేశాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా ఉంటే ఉండటం అనేది జరుగుతుంటుంది ప్రయాణాల్లో ఫేమస్ పర్సనాలిటీతో వాళ్ళు ముందుకు వెళ్ళటం వాళ్ళతో అనుబంధ బాంధవ్యాలు పెంచుకోవటం వ్యాపారపరంగా ముందుకు వెళ్ళే లక్షణాలు ఎక్కువగా కనబడతాయి అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయవంతంగా కొనసాగించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే ద్వితీయంలోకి రాహు వస్తాడు ద్వితీయంలోకి రావంగానే ఇంట్లో చికాకులు కూడా బయటకు తీసుకొచ్చి గొడవలు జరిగే సందర్భాలు ఉంటాయి కొన్ని అలాగా భార్యాభర్తలు ఇద్దరు కూడా బయట విషయాలన్నీ కూడా ఎవరో గురించి కూడా మనం తగాద పట్టడం అనేది మంచిది కాదు ఎవరో ఏదోటి అనుకుంటుంటారు వాళ్ళతో తగాదలు బట్టి మనం ముందుకు వే ప్రాబ్లమ్స్ కొని అనవసరంగా తెచ్చుకోకూడదు అందువల్ల వాళ్ళ గురించి వదిలేసేయండి వాళ్ళ గురించి వదిలేసేసి ప్రశాంతమైన వాతావరణానికి మేలు కలగటానికి మనం ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది లేకపోతే ఏంటంటే అనవసరంగా మనం ప్రాబ్లమ్స్ అనేవి కొని తెచ్చుకోకూడదు కొనిక్కి తెచ్చుకోవటం వల్ల కూడా రకరకాల ఇష్యూస్ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళని ఒకళ్ళని రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అలా ఉద్యోగస్తులు సహనంగా వ్యవహరించాలి వాళ్ళ యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి ఎన్హాన్స్ చేసుకోవాలి ఎన్హాన్స్ చేసుకోవటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే మిగతా కొన్ని విషయాలను మనం చూస్తే మిగతా విషయాల్లో ప్రత్యేకంగా ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పరచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన కొన్ని పద్ధతులు ఉంటాయి అంటే మానసికంగా సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటానికి కూడా ఒక ఇష్యూ అనేది ఒకటి ఉంటుంది ఇష్యూలు జరుగుతూ ఉంటాయి మానసికంగా ఆందోళన చెందకుండా ప్రశాంతమైన వాతావరణానికి కొన్ని రెమెడీస్ పాటించుకోవాలి చంద్రుడు ఆరాధన చేయాలి అలానే కేతు యొక్క బలం వల్ల కూడా అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యి వాళ్ళకు అనుకూలమైన రూట్ మ్యాప్ అంటే కరెక్ట్ రూట్ మ్యాప్ తెలియని వాళ్ళకు కూడా ఏం చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలన్న ఆలోచన లేకుండా ప్రశాంతమైన వాతావరణము వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం చాలామంది బాధపడుతుంటారు కుంభరాశి వాళ్ళకి శని వచ్చాడు కుంభంలోనే శని ఉన్నాడు జన్మశని అమ్మో భయభ్రాంతులు చెందుతుంటారు ఎప్పుడు కూడా గోచారం అనేది గోచారంలో కంటే కూడా భర్త చార్ట్లో శని యొక్క దోషం లేకపోతే వీళ్ళకి శని పెద్దగా ప్రతికూల ఫలితాలు ఇవ్వడు అంటే ప్రతికూల ఫలితాలు అంటే ఏంటంటే శని చెడు చేయడు అని అర్థం అలాని శని ఏదో భయంకరంగా చేస్తాడు జన్మశని అనే పాయింట్ ఆలోచన చేయద్దండి కొంచెం ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి ప్రయాణాలు చేసేటప్పుడు నీటి మీద కానీ సముద్రం మీద కానీ అతి లోతుగా వెళ్లకుండా బయటే స్థాన స్థానం అనేది చేయటం అనేది చాలా మంచిది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కాకుండా ఒక డ్రైవర్ను పెట్టుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది అనవసరంగా డిస్టర్బెన్స్ పొందకుండా ప్రశాంతంగా ప్రయాణాలు కూడా చాలా జాగ్రత్తగా చేసి ముందుకు వెళ్ళండి అలానే మీరు ప్రతి విషయంలో కూడా శ్రద్ధ వహించి ముందుకు మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే మీకు వచ్చేటప్పుడు కొంత అవమానము రాజ్యపూజ్యం విషయంలో కూడా పెద్ద మార్పు ఏమీ లేదు బాగానే ఉంటుంది ధర్మకార్యాలు చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది దైవ కార్యక్రమాలు చేస్తారు అలానే కుటుంబ సౌఖ్యం ఉంటుంది మానసికంగా ఆనందాన్ని కూడా పొందే అవకాశం అనేది ఉంటుంది అలానే పేరు ప్రతిష్టలు ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది శుభ కార్యక్రమాలు నేను ఇందాక చెప్పినట్టుగా ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఆర్థికంగా బాగుంటుంది కొన్ని ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది స్వల్ప అనారోగ్యం అనేది బాగా ఉంటుంది అలానే స్థిరమైన నిర్ణయాలు అనేవి కొంత తీసుకోలేని స్థితి అనేది ఉంటుంది నూతన కార్యక్రమాలకు ప్రణాళికలు చేయటం ఒకటి తలచిన కార్యక్రమాలన్నీ కూడా ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు బంధుమిత్రులతో కలయిక అందువల్ల స్థిరాస్తి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి నూతన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకోక తప్పదు అలానే నూతన కార్యక్రమాలు వాయిదా వేసుకోవటం అంటే ఇప్పుడు నవంబర్ తర్వాత వాళ్ళు నూతన కార్యక్రమాలన్నీ కూడా పెట్టుకోవచ్చు నవంబర్ వరకు మధ్య రకంగా ఉండాలి అంటే నూతన కార్యక్రమాలు ఏవి పెట్టుకోకూడదు నవంబర్ తర్వాత పెట్టుకోవచ్చు అలానే ప్రయాణం వల్ల లాభం కలుగుతుంది తలసిన కార్యక్రమాలన్నీ కూడా ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వృత్తి ఉద్యోగాల్లో కూడా సహనం వహించండి బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఉద్యోగం చేసేవాళ్ళు కానీ కొంత సహనం వహించి ముందుకు వెళ్ళండి అంటే ప్రతి పనిలో కూడా గ్రహాలనే ఎఫెక్ట్ అనేది బాగుంది కొంత మాన శరీరంలో రుగ్మతలు ఏర్పడతాయి సే శని ఉండటం వల్ల శని గురించి అమ్మో శని అనే ఆందోళన చెందాల్సిన పని లేదు కొన్ని ప్రత్యేక రెమెడీస్ చెప్తాను ఆ రెమెడీస్ మీరు పాటించండి చక్కని మంచి ఫలితం జరిగే అవకాశం అనేది బాగుంటుంది ప్రతి విషయంలో కూడా మీరు ఆలోచన అనవసరమైన సైకలాజికల్ ఆలోచనలు చేయొద్దండి ఫస్ట్ శని యొక్క దోషం ఫస్ట్ రెమెడీది కంప్ ఖచ్చితంగా పాటించండి శనివారం రోజున ఆంజనేయస్వామి దేవాలయం కానీ శివాలయంలో కానీ వెళ్ళండి ఎలా వెళ్ళాలి తల మీద స్నానం చేయాలి తలకి సబ్బు కానీ షాంపు కానీ రుద్దుకోకుండా ఒంటి మీద సబ్బు రుద్దుకొని తల స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ఉతికిన బట్టలు కట్టుకొని మన ఇంటిలో బియ్యం ఉంటాయి ఆ బియ్యాన్ని దంచుతే నూకలు అవుతాయి ఆ నూకలు పంచదార చక్కెర నల్ల నువ్వులు చిన్న పొట్టలు హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ కట్టుకొని ఒక చిన్న పొట్లలో కట్టుకొని జేబులో పెట్టుకొని లేకపోతే పట్టుకొని వెళ్ళండి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆంజనేయ స్వామి దేవాలయం కానీ శివాలయం కానీ ఏదైనా చేయొచ్చు చుట్టూ తొమ్మిది ప్రదర్శనాలు చేయాలి ప్రదక్షిణాలు చేసిన తర్వాత తొమ్మిది ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఒక మూలకు వేయండి ఒకవేళ మనకు నల్ల చీమలు కనపడితే ఆ మూలకి వేయండి లే చీమలు కనపడితే నల్ల చీమలకు పెట్టండి లేకపోతే మూలక వేయండి అలాగా పన్నెండు శనివారాల పాటు ఆంజనేయ స్వామి దేవాలయం కానీ శివాలయం కానీ ప్రదక్షిణ చేయండి తలస్నానం చేయండి తల మీద సబ్బు కానీ షాంపు కానీ రుద్దుకోకూడదు దానివల్ల ఖచ్చితంగా మీకు శని దోషం పోతుంది పన్నెండు సా పన్నెండు వారాలు తొమ్మిది ప్రదర్శనలు పన్నెండు ఇంటూ తొమ్మిది నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి మీకు శని యొక్క దోషం పోతుంది ఆర్థిక పరంగా ఇంకా బాగుపడాలంటే మీరు శనగ గుగ్గిళ్లను అందరికీ కూడా పంచ పంచండి అలానే శనగ పప్పును కూడా పంచచ్చు దాని తప్పేం లేదు అలానే బ్రాహ్మడికి స్వయం పాకదానం గురువారం ఇవ్వండి అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని కూడా చదవండి చదవటం వల్ల కూడా ఆర్థిక పరంగా లావాదేవీ విషయంలో చాలా బాగుంటుంది అలానే రాహుకాలంలో దీపం పెట్టండి నాగేంద్ర స్వామిని ఆరాధన చేయండి ఇవి చేయటం వల్ల తప్పకుండా మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సర్వేజనా సుఖనోభవంతో